వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల. ముందుగా అందరికి క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ యుగాది ఎవ్రీవన్. పెట్టేటప్పటికి ఉగాది అయిపోయి ఉంటది. మీరందరూ కూడా కమెంట్స్ లో మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియోలో మేము మా ఉగాదిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూపిస్తాము. మీరందరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకనంటే నేను ఇంకా పునీత్ వీడియోస్ మా ఛానల్లో పెట్టాక చాలా డేస్ అయింది. సో ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని చెప్పి చాలా మంది అడిగారు. సో ఈ వీడియో మెసేజెస్ అవన్నీ చూసి మా మమ్మీ వాళ్ళు వీళ్ళ మమ్మీ వాళ్ళు అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. యా, సో ఈ వీడియో లైక్ మా ఉగాది సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఇది కూడా క్లారిటీ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో వీడియోస్ పెట్టకపోవడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. ఏంటి అని అంటే నేను మాస్టర్స్ చేస్తున్నాను కదా, సో ఫైనల్లీ ఇది లాస్ట్ సెమిస్టర్ అనమాట నా మాస్టర్స్ లో. అండ్ నెక్స్ట్ మంత్ మే 12th నా గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. సో లాస్ట్ సెమిస్టర్ ఓన్లీ 1 కోర్స్ మిగిలింది. సో ఆ కోర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అండ్ యూనో అసైన్మెంట్స్ మీద ఎక్కువ. టఫ్ కోర్స్ ఏం కాదు కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లో జాబ్ ఏంటి అదన్నిటి మీద ఫోకస్ చేయడంతో నాకు టైం దొరకట్లేదు అనమాట. సో ఇప్పటి నుంచి కొంచెం మాస్టర్స్ అయిపోతున్న ఫేజ్ కాబట్టి కొంచెం రిలీఫ్ వచ్చింది. అండ్ ఉగాదితోని కొత్త ఇయర్ తోని మేము మళ్ళీ మా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాము. సో మాస్టర్స్ అయిపోతున్న ఫేజ్ కాదు, మాస్టర్స్ అయిపోయింది అయిపోయింది ఒకటే క్లాస్. ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఒకటే క్లాస్ మిగిలింది అనమాట. సో మీకు నేను త్వరలోనే నా కాలేజ్ స్టోర్ అంతా కూడా చేసి చూపిస్తాను. చాలా మంది అడిగారు సో యుఎన్టీ కాలేజ్ ఎట్లా ఉంటది, మా క్లాస్ ఎట్లా ఉంటది అని చెప్పి నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. బట్ అంత సీన్ లేదు, నాకు పెద్ద గుర్తుకొచ్చే మెమరీస్ ఏం లేవు మా కాలేజ్ తోని. సరే కాలేజ్ ముచ్చట్లని ఆ వీడియోలో పెట్టుకుందాము. సో ఇప్పటికైతే ఉగాది తోని కొత్త ఇయర్ మాతో పాటు మీ అందరికి కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మేమిద్దరం అయితే. సో ఇక్కడ నుంచి యూ విల్ నాట్ మిస్ అవర్ వీడియోస్ అండ్ ఆల్సో వీ విల్ నాట్ మిస్ పోస్టింగ్ ద వీడియోస్ అండ్ ఆల్సో వీ విల్ నాట్ మిస్ టు ఎంటర్టైన్ యూ ఆల్ గైస్. సో లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్ అండ్ అగైన్ ఆర్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ వీడియో. సో గైస్ వీడియోని చూడండి అండ్ ఆల్సో ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్ యూ. ఇక మీరు కూడా మమ్మల్ని ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో లెట్స్ గో ఇన్ టు ద ఉగాదిస్ వ్లాగ్. క్రోధనామ సంవత్సరం శుభాకాంక్షలు. నాకు మంచిగా వచ్చు తెలుగు, కొంచెం మూతి తిరుగుతుందా అని ఎక్కిరిస్తారు అందరు. ఐ కెన్ రియల్లీ స్పీక్ తెలుగు వెరీ వెల్. మామిడాకులు పెట్టడానికి ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. పురీత్ గారు శ్రద్ధగా గమనించాలి. అట్లానే చెప్పినాను, ఇది లాస్ట్ టైం మేము పెట్టినాం అన్నమాట అవన్నీ. గుడ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ లాస్ట్ టైం. లాస్ట్ టైం ఎప్పుడు పెట్టినాం గుర్తులేదు, అందుకే లాస్ట్ టైం. అది మనం ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టినాం కదా. కదా క్లోజ్ టు Close to one year. Yeah, nice dress. Thank you. Oh, you can actually show them the whole. ఇట్లా పండగలు ఉన్నప్పుడు, ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు పూనిత్ అయితే డెఫినెట్లీ కుర్తా పైజామా వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాడనమాట. తనకు చాలా ఇష్టం అండ్ ఆల్సో నాకు కూడా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నేను వచ్చేసి అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి వంటలు. నేను చూపిస్తాను మీకు, నన్ను తీస్తూ పునీత్ చూపిస్తాడు. అండ్ ఇప్పుడు భక్షాలు చేస్తున్నాను అనమాట. సో ఇది మిక్స్ చేస్తున్నా, మిక్సీ పడుతున్నా. ఉగాది అంటే ఉగాది పచ్చడి. బౌల్ అంత సరిపోతుందా? నువ్వు తాగుతావా? నువ్వు ఇంత తాగి చెప్పప్పుడు నాకు చెప్తా నేను. ఓకే ఫస్ట్ ఏదయ్యా చెప్పు. మామిడికాయ నాలాగా తీయగా ఉండేది. జూమ్ చేస్తే మనకు బెల్లం కనిపిస్తుంది. బెల్లం అంటే అర్థమవుతుంది వ్యూవర్స్ కి. వగర కదా, నీకు పుల్ల వగర అంటున్నా. వేపప్పు
రాత్ పువ్వు ఇస్ చేరు పూట. చేరు అయిపోయింది. రెండు, నెక్స్ట్ బగర్ మామిడికాయ పులుపు చింతపండు రసం ఉప్పు కొద్దిగా మిరియాలు పొడి ఉగాది పచ్చడి రెడీ. Hey, what's up? Hello. Hello. Bakshalu. ఈ యాంగిల్ బాగా ఇద్దరు కవర్ అవుతారు. అన్ని అయిపోయినాయి, ఓన్లీ బక్షాలు మిగిలినాయి అనమాట. సో మేము ఇద్దరం చేసినాం, నేను ఒత్తుతున్నా, రిప్లయ్ కాలుస్తుంది. సో ఆల్మోస్ట్ జస్ట్ మా నల్ ప్రెస్ అప్పా ఏమవుతుంది ప్రెస్ అంట, నేను ప్రెస్ చేస్తున్నా, తను ఏమిటి సింబాలిక్ గా కానీ ఫ్రై చేస్తుంది. అంత సీన్ లేదు, నేను ఒత్తుతున్నా హైపీయా కాలుస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకొక త్రీ ఉన్నాయి అంతే. సో ఓన్లీ మా నలుగురికి సరిపడ చేసుకున్నాము. భక్ష్యాలు అంటే ఫేవరెట్, నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. స్వీట్స్ చాలా తక్కువ ఇష్టము, అంటే లైక్ తినడము, బట్ అన్నిట్లో కన్నా భక్ష్యాలు అనే స్వీట్ చాలా ఇష్టం నాకు అని చెప్తుంటే సేమ్ నాకు కూడా అంతే చాలా ఇష్టం. ఉగాది అప్పుడు ఈవినింగ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు వేడివేడి భక్ష్యాలు కాల్చి మామిడికాయ చట్నీతో సూపర్ యమ్మీ ఉంటుంది. వీళ్ళ సైడ్ అట్లా అదంత కాంబినేషన్ భక్ష్యాలు కాంబినేషన్ బాగుంటది, అందరూ ట్రై చేసి చూడండి. కారం కారం అండ్ తీయ తీయ భక్ష్యాలు మా సైడ్ అయితే, భక్ష్యంలో కూడా ఉగాది పచ్చడేనా, మా సైడ్ అయితే వేడి వేడి ఉన్నప్పుడు నెయ్యితో తింటాము. చల్ల అయితే పాలు, నాకు చాలా ఇష్టం. పాలం మీద మీగడు ఉంటది కదా, అది దాంతో పాటు వేడి వేసుకొని భక్ష్యం మీద వేసుకొని తింటే క్రేజీ ఉంటది. నేను ఎట్లా తిన్నా పాలే, ఎట్లా తిన్నా పాలు అంటే వేడున్నా చల్లగా ఉన్నా పాలతోనేనా తిననే తిన ఉన్నా అని చేస్తే ఇవాళ తినాలి కంపల్సరీ. ఓకే తప్పదు కదా, అన్న నడు స్పెషల్ వాళ్ళ ఇంటి ఎట్లా తింటారు. బ్రో మీ ఇంట్లో అంటే ఎట్లా తింటారు? మన పక్క స్టైలీ కాబట్టి మా స్టైలీ ఉంటుంది. అంతే సేమ్ సిరి వాళ్ళ స్టైల్, సిరి అండ్ మాది ఏమంటారు కోర్ తెలంగాణ. మీది తినాలే మాది తినాలే కానీ మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మీది హైదరాబాద్. వీళ్ళ డాడీ వాళ్ళది కర్ణాటక. పునీత్ వాళ్ళది వరంగల్. కర్ణాటకలో కూడా హోలీకి సూపర్ హోలీకి అంటారు, చాలా బాగుంటుంది భక్ష్యాలు. హోలీకి హోలీకి అక్కడ మామిడికాయ పచ్చడా, హౌదు హౌదు, నెయ్యి పాలు నెయ్యి పాలు హౌదు పాలు హౌదు హౌదు. అయితే వీళ్ళు హైదరాబాద్ లోని మామిడికాయ పచ్చడి వేసుకొని తినడం అంటే ఫస్ట్ టైం వింటున్నాడు అయితే. బేకు భక్ష్యాలు మామిడికాయ పచ్చడి తెలియదా? అవును, మేము అందరు పచ్చడితో తింటే నేను పాలతో తిన్నా. సో సాడ్ అంటున్నా వరకు. మా వదిన వాళ్ళు తెలుసా కాఫీ టీలో మురుకులు నంచుకుంటారు. అంటుండే అచ్చదమ్మ పెళ్ళైనప్పుడు వచ్చి కాఫీ టీలో ఇట్లా మురుకులు నంచుకుంటుంటే ఏదైనా ఇట్లే పాపం మమ్మల్ని చూసి తినడం మానేసింది. తర్వాత అదే మీరు కాబట్టి టేస్ట్ అయ్యలేదు ఏం లేదు అని ఇక అట్లా. అది కొంచెం నీ సైజ్ చేసుకోవచ్చు కదా, నేను ఆ సైజ్ చేసిన అంత పెద్ద. నాలాగా తిప్పడానికి ట్రై చేస్తున్నాను, నాకు ఎక్స్పెరిమెంట్స్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్ష్యాలు చేయడమే పెద్ద ఎక్స్పెరిమెంట్, ఎన్నిసార్లు ఊక బేబీ మూడేళ్ళ అయింది పెళ్ళయి, మూడేళ్ల నుంచి వీడియోలు పెడతానే ఉన్నాయి పెళ్ళయి, ఇది మూడోసారి చేయడం. ఓవర్ చేయి చాలా సార్లు చెప్పి. ఫస్ట్ ఉగాదికి చేసిన ఆడియన్స్ కమెంట్స్ పెడతారు, వే నువ్వు చాలా సార్లు చేసినావు అని ఒక్కొక్కటి వీడియో క్లిప్ దగ్గర నుంచి పెడతారు. పెట్టండి, ఫస్ట్ టైం ఉగాదికి చేసిన, ఫస్ట్ ఉగాదికి, మళ్ళీ సెకండ్
కొంచెం కానీ లేకపోతే కాలని కాలని ఫస్ట్ ఉగాది ఎక్కి చేసిన యుఎస్ లో. మళ్ళీ తర్వాత సెకండ్ ఉగాది మా అత్తయ్య వాళ్ళు అక్కడ మేము హైదరాబాద్ లో ఉండే, సో మా అత్తయ్య చేసినారు, నేను జస్ట్ కాల్చిన అంతే. అండ్ కాల్చింది ఇంకా సీన్ లేదు, వీడియోలో ఉంది, ఇది కూడా చెప్పండి చూసి, అది కూడా ఉంటది వీడియో. తన తర్వాత థర్డ్ టైమ్ సారీ నెక్స్ట్ మన మంగళగౌరి ఎప్పుడు చేసిన, ఇది థర్డ్ టైం అంతే నేను చేయడం. బట్ దెన్ బక్షాల్లో పూర్ణం కుదరడం ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఫస్ట్ మెత్తగా అయింది యా అనుకున్నా, తర్వాత మళ్ళీ ఎరుపు అయిపోయింది, ఇంకొంతసేపు వేడి చేసి దాని కలుపు మంచిగా అయిపోయింది అంటే అలా అది మంచిగా అయింది అన్నమాట. మాస్టర్ షెఫ్ అంతా మన ఇంట్లోనే ఉన్నారు. సి పూర్ణం బాగున్నారా, అట్లుంటది మరా మనతో. యు బోత్ ఆర్ లక్కీ టు గెట్ వైఫ్స్ లైక్ us. వైఫ్స్ లైక్ us రెస్పెక్టివ్లీ బ్రో. నిజమా కాదా? 100% మరా ఇంకా యమ్మీ యమ్మీ వంట. సో ఈరోజు వచ్చేసి సింపుల్గా సాంబార్, ముక్కల సాంబార్, మునక్కాయ, సోరకాయ, టమాటోడ, సోరకాయ, టమాటా, దద్దు, దద్దోజనం, సోరకాయ పచ్చడి, మామిడికాయ పులిహోర. నైస్ నా. నెక్స్ట్ అంతే చేసినానా? యా అంతే. ఉగాది పచ్చడి, భక్షాలు. హరిప్రియ అంటే ఇష్టమా? నేనంటే ఇష్టమా? వాలి ఐ లవ్ యు. రండి కమ్మనను కమ్మన పరిక వాలి ఆగు ఎంకన్ సో అన్ని వడ్డించేసుకొని ఇంకా ఫుల్గా తినేసామన్నమాట. అన్ని వెరైటీస్ చేసినవన్నీ కూడా చాలా బాగా అయినాయి. దేవుడికి పెడితే కంపల్సరీ అవి మంచిగానే అవుతాయి. అండ్ ఇది మా ఉగాది, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.